అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంతవరకు ఉంది ఎవరు గెలుస్తారు ఎవరి ఓడిపోతారు అన్నది ఒక అంచనా ప్రకారం ఈ రోజు మనతో సంభాషించడానికి ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ రావు గారు ఉన్నారు నమస్కారం సార్ సో ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అనకాపల్లి నియోజకవర్గంలో ఎంపీ లో ఎవరెవరు ఎవరెవరి సత్తా ఎంతవరకు ఉందన్నది ఒకసారి మాట్లాడుకుందామా వైఎస్ఆర్ నుంచి బోడి ముత్యాల నాయుడు పోటీ చేస్తున్నారు ఎన్డిఏ నుంచి సీఎం రమేష్ గారు అదేవిధంగా ఐఎన్సి అంటే కాంగ్రెస్ నుంచి వేగి వెంకటేష్ గారు చేస్తున్నారు సో ఈ ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారు ఆ నియోజకవర్గంలో అనకా అనకాపల్లి నియోజకవర్గంలో ముందుగా మనము కాంగ్రెస్ లెక్కలకెళ్ళి తీసేయాలి లక్ష్మి గారు కాంగ్రెస్ లెక్కలకెళ్ళి తీసేయాలి కాంగ్రెస్ రావడం అంత ఈజీ టాస్క్ కాదు ఒకవేళ ఆంధ్రాలో కాంగ్రెస్ వస్తే భారతదేశం మొత్తం కాంగ్రెస్ రూలింగ్ వస్తుంది అట్లా ఆ సిచ్యువేషన్ అది కాంగ్రెస్కి అంత ఈజీ లేదు ఎవరు పట్టం కట్టే పరిస్థితి లేరు ఓటు వేస్ట్ అవుతుంది అనే భావన ఉంటారు ఇకపోతే సీఎం రమేష్ నాన్ ఒకరు ఆయన కడప ఎక్కడ అనకాపల్లి ఎక్కడా తీసుకుపోయి పెట్టినంత మాత్రాన బీజేపీ బీజేపీ తరఫుకెళ్ళి బీజేపీ మీద మొదలె సాగుదబ్బా కొట్టడానికి తయారున్నారు ఆంధ్ర ఓటర్లు విన్నారా అందుకోసం బీజేపీకి పెద్ద ఆడ ఈ ఖాళీ ఉండాలి ఏదో నామ నామ నామకే నామకే వాస్తాయంటే పేరు కోసం ఉండాలన్న ఉద్దేశంలో సీఎం రమేష్ నించేవ్వు సీఎం రమేష్తో ఏమైతుంది ఏం ఎదుర్కొంటారు డబ్బులు వంచనా ఏది వంచినా జనాలు ఓటర్లు తెలివి కల్లో లేరు ఎన్ని డబ్బులు వంచినా తీసుకుంటారు ఓట్ వేయాలని వాటి ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు వాళ్ళకి వేస్తారు వాళ్ళకి అర్థమైంది జనాలు ఇప్పుడు ఎడ్యువల్ కాదు రాను కొద్ది రోజులకు ఆల్రెడీ గత ఇక్కడ తెలంగాణలోనే అసెంబ్లీ ఎలక్షన్లో పంచాయని డబ్బులు ఎంపీ ఎలక్షన్లో రాలే పంచలే పంచలేదు ఎందుకంటే జనాలకు అర్థమైంది ఇప్పుడు ఎన్ని పెట్టినా కానీ వీళ్ళు ఎటు ఓటాలని అటు కొడతారు సాగుదబ్బ అనేది ప్రజలు డిసై ఓటర్లు డిసైడ్ అయ్యారు ఓటర్ మాషేలు తెలివి కళ్ళు అయిపోయినారు అన్నది ఆయన వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇక్కడ ఏంటంటే గుడి ముత్యాల నాయుడు ఆయన లోకల్ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి చూసి కరెక్ట్ పెట్టిండు ఇక్కడ సీఎం రమేష్ కు సత్తా లేదు కాంగ్రెస్ కు ఓట్లు రావు లోకల్ కాదు సత్తా లేదంటే అక్కడ లోకల్ సత్తా ఉండదు ఎందుకంటే తెలిసిన వాళ్ళైతే మనం అక్కడ తెలుగుదేశం కార్యకర్తలైనా మొట్టమొదట బీజేపీ వాళ్ళు తక్కువ తెలుగుదేశం కార్యకర్తలు ఈయన బీజేపీ క్యాండిడేట్ అన్న ఉద్దేశంలో ఈయన రేపు మనకి ఏం చేస్తాడు వచ్చేది ఉందా సచ్చేది ఉందా అన్న ఉద్దేశంలో ఏ ఓటేసిన దండగా అనే ఫీలింగ్లో వాళ్ళు ఏదైతే ఉందో బీజేపీకి సీటు దక్కడం చాలా కష్టమైన పని అక్కడ ఓటర్లు పది పదిహేను లక్షల ఏదైతే ఉందో వీళ్ళకి ఏదో బీజేపీ కార్యకర్తలు వాళ్ళు తప్ప ఈ కొన్ని బీజేపీకి ప్రో బీజేపీ ఉన్నారు అప్పర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఓట్లు తప్ప మామూలు బెనిఫిషరీసు తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు వినరా ప్రజారాజ్యం మన జనసేన కార్యకర్తలు కూడా ఓట్లు వేయరు ఈ కూటమిలో కూడా లుక లుకలే ఉంటాయి ఎందుకంటే కూటమి మీద అంత నమ్మకంతో జనాలు లేరు ఏదో పొత్తు పెట్టుకుంటే కొట్టొచ్చు అనేది మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉండాలి అక్కడ ఫస్ట్ క్యాండిడేట్ ప్రయారిటీ చూస్తారు తర్వాత సెకండ్ కేటగిరీలో పార్టీ పరంగా చూస్తారు అందులో రెండిట్లల్లో ఏదైతుందో బీజేపీకి అనకాపల్లి సీటు దక్కడము కాకపోతే బిజినెస్ కమ్యూనిటీ కొంత ఉన్నది కాబట్టి ఆ బెల్లం వ్యాపారం ఒకప్పుడు మషూర్ ఏరియా కాబట్టి వీళ్ళు ఏదో వేస్తారో ఉద్దేశంలో అనుకొని పోయింది కాబట్టి ఇక్కడ ఈ సీఎం రమేష్ గెలవడం కూడా అసాధ్యమైన పని అంత కాబట్టి ఆడ మళ్ళా ఐఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉంటుంది ఎక్కువగా మొగ్గు ఎక్కువ ఉన్నది కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది సో అక్కడ కూడా వైఎస్ఆర్సీపీని వచ్చి రావ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ ఫలాలే ఆయన ఇంటి ఏదైతే వాలంటరీ సిస్టంలో పెట్టి ఇంటింటికి మొత్తం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు ఇంటికి డో డోర్ డెలివరీ సిస్టమ్ పెట్టడం డబ్బులు ఇవ్వడము రేషన్ డెలివరీ చేయడము ఇటువంటి ఏదైనా ఉన్న స్కీము ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏదైతే ఉందో చాలా గొప్ప పని చేసిండు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్ ఏవైతున్నాయో అదొక ఉధృతంగా మీడియం ఇంగ్లీష్ మీడియంలో పెట్టేసి స్కూల్ అని కూడా ఉధృతంగా చాలా మంచిగా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే పశువుల కొట్ట ఉండేది అటువంటి సిచ్యువేషన్ కూడా మార్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఇది కూడా ఓట్లేస్తారు ఈ కేటగిరీలు బెనిఫిషరీస్ ఒకటి క్రిస్టియన్స్ ఒకటి మైనార్టీస్ ఒకటి తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకటి కార్యకర్తలకు ఇబ్బంది ఉన్నా కూడా ఏదైతే ఉందో ఇంకా అవతల కార్యకర్తలు కూడా ఏ ఎందుకు రాన్ లోకల్లో ఏం చేస్తాడు వచ్చేది వచ్చేది ఉన్నది పట్టుకుందాం రేపు అడుగుదాం అన్న ఉద్దేశంలో మేము వేసినామని చెప్పడానికి కాబట్టి ఏదైతే ఉందో అనకాపల్లి కూడా బీజేపీ రావడం చాలా కష్టమైన పని అది ధన్యవాదాలు ధన్యవాదాలు